గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ ఎయిత్ జూన్ ఐదేళ్ల చిన్నారుల తల్లులకు టీకా అంటున్నారు రాష్ట్రంలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలు కలిగిన తల్లులకు టీకా ఇవ్వాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్ వెల్లడించారు మంగళగిరిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు మూడో దశ కరోనా వైరస్ తీవ్రంగా ఉండి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చే పిల్లలకు సాయంగా ఉండాల్సిన తల్లులకు టీకా ఇవ్వాలని ప్రతి కమిటీ చేసిన సిఫార్సును ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొన్నారు వీరికి నలభై ఐదు సంవత్సరాలకు పైబడిన వారికి మాత్రమే టీకా పంపిణీ చేయాలన్న నిర్ణయంపై మినహాయింపు ఇస్తున్నాం పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది తల్లులకు టీకా పంపిణీ ప్రక్రియను వీలైనంత త్వరగా చేపడతామని ఆయన వివరించారు నెక్స్ట్ న్యూస్ వైద్యులపై దాడి చేస్తే కఠినంగా శిక్షించాలి అంటున్నారు వైద్యులపై రోగుల బంధువులు దాడులకు పాల్పడుతున్న సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో భారతీయ వైద్య సంఘం ప్రధాని మోదీకి సోమవారం లేఖ రాసింది భౌతిక హింసతో వైద్యులు మానసిక వేదనకు గురవుతున్నారు వైద్యులు నిర్భీతిగా సేవలు అందించడానికి అనువైన సురక్షిత వాతావరణాన్ని నెలకొల్పేందుకు జోక్యం చేసుకోండి విధుల్లో ఉన్న వైద్యులపై సిబ్బందిపై దాడులకు పాల్పడేవారికి పదేళ్ల జైలు శిక్ష విధించేందుకు రెండు వేల పంతొమ్మిదిలో రూపొందించిన బిల్లును చట్టం చేయాలి ఆధునిక వైద్యం కరోనా టీకాలపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని అరికట్టాలి కరోనాపై పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబాలను ఆదుకోవాలి బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ సిస్టమ్ ద్వారా ప్రత్యేక విధానాన్ని రూపొందించాలి అని భారతీయ వైద్య సంఘం కోరింది అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ చిత్రసీమలో కన్నీటి సన్నివేశాలు లాక్డౌన్తో ఉపాధి కరువయ్యింది సాయం అందక సినీ కార్మికులు అవస్థలు పడుతున్నారు అని అంటున్నారు తెలుగు చిత్ర పరిశ్రమపై ఆధారపడి సుమారు ఇరవై వేల మంది కార్మికులు జీవిస్తున్నారు సాధారణ రోజుల్లో కొందరికి నెలలో పది నుంచి ఇరవై రోజుల ప వరకు పనులు దొరికాయి జూనియర్ ఆర్స్టి ఆర్టిస్టులకైతే సినిమాలను బట్టి రోజుకు ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు చేతికందుతుంది చిత్రీకరణలు పూర్తిగా ఆగిపోవడంతో వచ్చే ఆ అరాకొర సంపాదన లేకుండా పోయింది ఇంట్లో రోజువారీ అవసరాలు తీర్చుకోవాలన్నా ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తినా అప్పు చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది వారికి ఈ క్రమంలో కొంతమంది సొంతళ్లకు వెళ్ళిపోతున్నారు మరికొందరు కిరాణా మందులు దుస్తుల దుకాణాలు అపార్ట్మెంట్లలో పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు ఇంకొందరు ఏ పని చెయ్యాలో తెలియక ఇంట్లో వస్తువులు కొదవబెట్టి అప్పులతో బతుకు నెట్ నెట్టుకొస్తున్నారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ మూడో దశలో హైబ్రిడ్ వేరియంట్ పదమూడేళ్లలోపు పిల్లలపై ప్రభావం చూపుతుంది దద్దుర్లు కళ్ళ కింద మంటలు శ్వాస సమస్యలు వంటి లక్షణాలుంటాయి వరంగల్ నిట్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ రాజద్రోహం సెక్షన్ల రద్దుకు మద్దతివ్వండి అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఎంపీ రఘురామ లేఖ రాశారు భారతీయ శిక్షా స్మృతిలోని రాజద్రోహం సెక్షన్ రద్దుకు మద్దతు ఇవ్వాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఎంపీ రఘురామకృష్ణం రాజు కోరారు తన అరెస్టు తదనంతరం పరిణామాలపై ఆయనకు లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న దుష్పరిపాలనకు వ్యతిరేకంగా నిష్పక్షపాత విమర్శలు చేశా దీన్ని సహించలేక వ్యక్తిగత ద్వేషంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో నాపై పలు కేసులు మోపారు ఏపీ హైకోర్టు వాటిపై స్టే ఇచ్చింది పదకొండు సిబిఐ ఆరు ఈడీ కేసులలో ఏ వన్గా ఉన్న సీఎం గత పద్దెనిమిది నెలలుగా సిబిఐ కోర్టుకు హాజరు కాకుండా వ్యక్తిగత మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు తన కేసుల్లో భాగస్వాములు సాక్ష్యాలుగా ఉన్నవారిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు రాజ్యసభకు కూడా పంపారు సహ ఉన్న వ్యక్తిని సీఎస్గా నియమించారు మరో మహిళ ఐఏఎస్ అధికారిని ఏపీ క్యాడర్కు మార్చారు సిఎంసిఎస్ నేతృత్వంలోనే పనిచేసే అధికారులు సాక్ష్యాలను సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దు చేయాలని సిబిఐ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాను నేను ఈ సమయంలో ఏపీసీఐడి పోలీసులు సుమోటాగా నాపై రాజద్రోహం కేసు మోపారు లోక్సభ స్పీకర్ అనుమతి తీసుకోకుండానే నన్ను అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకెళ్లారు గుంటూరు సిఐడి కార్యాలయంలో నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారి ఓ ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కస్టడీలో అనాగరికంగా క్రూరంగా ప్రవర్తించారు నాతో నాపై చేసిన దాడి ఒక పై చేసిన దాడి మాత్రమే కాదు పైనే చేసిన దాడి రాజద్రోహం కేసులు మరెవ్వరిపై మోపకుండా పార్లమెంటులో లేవనెత్తుత నాపై దాడిని ఖండించడంతో పాటు ఆ సెక్షన్ల రద్దుకు మీ ఎంపీలు మద్దతు ఇచ్చేలా చూడండి అని లేఖలో రఘురామకృష్ణం రాజు కోరారు ఇదే లేఖను ఏపీ ముఖ్యమంత్రి మినహా దేశంలోని అందరు ముఖ్యమంత్రులకు రఘురామకృష్ణ రాజు పంపినట్లు తెలిసింది అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న తోడు రాష్ట్రంలోని చిరు వ్యాపారులు సాంప్రదాయ వృత్తి కళాకారులకు జగనన్న తోడు పథకంలో రెండో విడత కింద మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం విడుదల చేస్తారని గ్రామ వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ భరత్ గుప్తా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు మూడు లక్షల డెబ్బై వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున స్త్రీనిది ఆప్కాప్ ఇతర బ్యాంకుల నుంచి వడ్డీ లేని ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ మొత్తంపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది అని వివరించారు అసలు సొమ్మును సకాలంలో చెల్లించిన లబ్ధిదారులకు బ్యాంకులు ఏటా తిరిగి పదివేలు రూపాయలు వడ్డీ లేని రుణం మంజూరు చేస్తాయి అని తెలిపారు కరోనా కాలంలో చిన్న వ్యాపారులు వృత్తి కళాకారులు ఇబ్బందులు పడకూడదనే రెండో విడతను ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల ఐదు వేల మంది అర్హులను గుర్తించి మొదటి దశలో ఐదు లక్షల ముప్పై ఐదు వేల మందికి గత ఏడాది నవంబర్లో ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేశామని మిగిలిన వారికి రెండో దశలో సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది అని వివరించారు నెక్స్ట్ న్యూస్ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు దేశంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రకటించినందుకు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ కృతజ్ఞతలు తెలిపారు కోవిడ్పై చేస్తున్న యుద్ధంలో వ్యాక్సినే ఏకైక ఆయుధం వ్యాక్సినేషన్పై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ దీన్ని అత్యంత ప్రాధాన్యం గల జాతీయ అజెండాగా చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు అని జగన్ ట్వీట్ ద్వారా తెలియజేస్తారు చేశారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ జీజీహెచ్ మాజీ సూపర్డెంట్ సస్పెన్షన్ నెల్లూరులోని జీజీహెచ్ మాజీ సూపర్డెంట్ జే ప్రభాకర్పై సస్పెన్షన్ వేటుపడింది మహిళా హౌస్ సర్జన్పై లైంగిక వేధింపుల ఘటన నేపథ్యంలో సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఘటన తరువాత ఆయన్ను కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీ చేసిన ప్రభుత్వం విచారణ కమిటీ నివేదికల మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ నిర్ణయంలో జాప్యానికి ఎన్నో జీవితాలు బలయ్యాయి అంటున్న మమతా బెనర్జీ పద్దెనిమిదేళ్ళ నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ వెయ్యాలని ఎప్పటి నుంచో మొత్తుకున్నాం ఫిబ్రవరి ఇరవై ఒకటి ముందు ప్రధానికి లేఖలు కూడా రాశాను మా మొర వినడానికి మోదీ సర్కారుకు నాలుగు నెలలు పట్టింది నిర్ణయంలో జాప్యం కారణంగా ఎప్పటికే ఎన్నో జీవితాలు మహమ్మారికి బలయ్యాయి ప్రజల ఆరోగ్యానికి ముందుగానే ప్రాధాన్యం ఇచ్చి ఉండుంటే వేల కుటుంబాలు రోడ్డున పడి ఉండేవి కావు అని మమతా బెనర్జీ పేర్కొన్నారు